వచ్చే ఉగాది తర్వాత మీ రాశిని బట్టి మీరు ఇలా చేయండి. మీ కష్టాలు ఎలా తొలగిపోతాయో చూడండి. జనవరి 1వ తేదీ ప్రపంచానికంతటికీ నూతన సంవత్సరాది. అయితే మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నూతన సంవత్సరాన్ని హిందూ ధర్మశాస్త్ర ప్రకారం జరుపుకుంటారు. ఉగాదిలో ఉగ అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అనే అర్థాలు ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కాబట్టే ఉగాది అయింది. మరో అర్థంలో యుగము అంటే రెండు లేక జంట అని కూడా అర్థముంది. ఉత్తరాయణ దక్షిణాయనములు అనబడే ద్వయ సంయుత యుగం కాగా ఆ యుగానికి ఆది ఉగాది అయింది. అదే సంవత్సరాది. వేదాలను హరించిన సోమకుణ్ణి వధించి మత్స్యావతారి అయిన విష్ణువు, వేదాలను బ్రహ్మకు అప్పగించిన సుపతరణంలో విష్ణు ప్రీత్యర్థం ఉగాది వాడుకలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పౌర్ణమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. కాబట్టి సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపుతున్నారని కూడా ప్రచారంలో ఉంది. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పౌర్ణమి రోజున పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా విలసిల్లిన కారణంగా ఆ యోధుడి స్మృత్యర్థం ఉగాది ఆచరిస్తున్నారన్నది చారిత్రాత్మక వృత్తాంతం. ఏది ఏమైనా జగత్తులో చైతన్యాన్ని రగులు కొల్పి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపజేసే పర్వదినమే ఉగాది అన్నది మాత్రం అందరూ అంగీకరించే విషయం. ఉగాది రోజే తెలుగు సంవత్సరాది ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడుల్ని, కష్టసుఖాల్ని సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేపపువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం వంటివి వేసి ఈ పచ్చడి తయారు చేయడం మనకు తెలిసిందే. ఈ పండుగను ద్రవిడ భాష మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేశారు. అక్కడ ఈ పండుగ గుడి పడ్డవగా పేరు పొందింది. ఈ పండుగను ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో గుడిపాడ్వా, తమిళనాడులో పుత్తాండు, కేరళలో విషు, సిక్కులు వైశాఖి, బెంగాలీలు పొయిలా బైశాఖగాను పిలుస్తారు. అయితే ఈ పండగ జరుపుకోవడం దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఒకే విధంగా ఉంటుంది. ఉగాది అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పంచాంగ శ్రవణం. కొత్త సంవత్సరంలో మంచి చెడులు ఎలా ఉంటాయి, కందాయ ఫలం, ఆదాయ ఫలం ఎలా ఉంటుందన్నది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆతృతగా ఉంటుంది. చాలామంది ఆ ఏడాదిలో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుని దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు. ఇక వచ్చే ఉగాది నాడు ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, 12 రాశుల వారు ఉగాది నుంచి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందనేది జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు. ఆ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారు ప్రతి మంగళవారం ఎరుపు రంగు బట్టలు ధరించి ఆంజనేయ స్వామి గుడికి వెళ్లడం కానీ ఇంట్లోనే హనుమంతుడికి పూజ చేసుకుని ఆ రాత్రి బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది. ఏడాది పొడవున అలా చేస్తే రామభక్తుడైన ఆంజనేయ స్వామి కరుణ మీపై తప్పకుండా ఉంటుంది. మీ కష్టాలన్నీ తొలగిపోయి ధనవంతులవుతారు. వృషభ రాశి. ఈ రాశి వారు ప్రతి శుక్రవారం తెల్లని దుస్తులు ధరించి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి. అలా వెళ్లడం వీలుగాని పక్షంలో ఇంట్లోనే అమ్మవారిని పూజిస్తే ఏడాది పొడవున మంచి ఫలితాలు పొందవచ్చు. మిథున రాశి. ఈ రాశి వారు బుధవారం నాడు ఆకుపచ్చని బట్టలు ధరించి రామాలయానికి వెళ్ళి శ్రీరాముణ్ణి, సీతమ్మవారిని దర్శించుకోవాలి. అలా చేయడం వల్ల దంపతుల్లో అన్యోన్యత పెరుగుతుంది. కష్టాలన్నీ తొలగిపోయి అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ప్రతి సోమవారం తెల్లని వస్త్రాలు ధరించి శివాలయానికి వెళ్ళి శివలింగాన్ని దర్శించుకోవాలి. ఇలా చేస్తే మీ అప్పులన్నీ తీరిపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మీ సంపద వృద్ధి చెందుతుంది. సింహరాశి వారు. ఈ రాశివారు ఆదివారం ఎరుపు లేదా కాషాయ రంగు వస్త్రాలు ధరించి సూర్యభగవాను ఆరాధిస్తే ఏడాది పొడుగునా మంచి జరుగుతుంది. వీలైతే ఆ రోజు మాంసాహారాన్ని మానివేసి బ్రహ్మచర్యం పాటిస్తే ఆదిత్యుడి కృపకు పాత్రులవుతారు. ఇలా 3 ఆదివారాలు చేయగానే మీ ఇంటికి ధనం రావడం ప్రారంభమవుతుంది. కన్యారాశి. ఈ రాశివారు ఏడాది మొత్తం ప్రతి బుధవారం ఆకుపచ్చని దుస్తులు ధరించి రామాలయానికి వెళ్ళాలి. వీలుగాని పక్షంలో ఇంట్లోనే సీతారాములకు పూజ చేసుకోవాలి. ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి ధనవంతులవుతారు. తులారాశి. ఈ రాశికి చెందినవారు ఏడాది మొత్తం ప్రతి శుక్రవారం తెల్లని దుస్తులు ధరించి అమ్మవారి గుడికి వెళ్ళాలి. అలా వీలుగాని పక్షంలో ఇంట్లోనే అమ్మవారిని పూజించి ఒక పూట ఉపవాసం ఉండాలి. ఇలా చేస్తే అమ్మవారి కృపకు పాత్రులై
మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఎలాంటి కష్టాలు మీ దరిచేరవు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృశ్చిక రాశి. ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తులు ధరించి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళితే ఏడాది పొడవునా మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ధనుస్సు రాశి. ఈ రాశివారు ఈ ఏడాది అంతా ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించి షిరిడీ సాయిబాబా గుడికి వెళ్ళాలి. అలా వీలు కాకుంటే కనీసం ఇంట్లోనే బాబాను పూజిస్తే మీ కష్టాలు దూరమై మీ ఇంటికి ధన ప్రవాహం మొదలవుతుంది. మకర రాశి. ఈ రాశివారు నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. స్వామివారిని దర్శించుకుని ఎలాంటి కష్టాలు రాకుండా చూడాలని వేడుకోవాలి. ఇలా చేస్తే అష్టౌశ్చర్యాలు మీ సొంతమవుతాయి. కుంభరాశి. ఈ రాశికి చెందినవారు ఈ సంవత్సరం అంతా ప్రతి శనివారం నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. అలా వీలు కాని వారు ఇంట్లోనే ఏడుకొండల వాడిని పూజించుకుంటే కష్టాలు తొలగి ఔశ్వర్యవంతులవుతారు. ఇక చివరిగా మీనరాశి. ఈ రాశికి చెందినవారు ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించి షిరిడీ సాయినాథుని గుడికి వెళ్ళి దర్శించుకోవాలి. అలా వీలు కాని వారు ఇంట్లోనే బాబాను నిష్ఠతో పూజిస్తే ఇబ్బందులన్నీ తొలగిపోయి పట్టిందల్లా బంగారం అవుతుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఉగాది నుంచి ఈ 12 రాశుల వారు జ్యోతిష పండితులు చెప్పిన విషయాలను పాటించి సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ బంధువులు మిత్రులు కూడా తమ కష్టాలను తొలగించుకునేందుకు వారికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట గుర్తును నొక్కి తాజా అప్డేట్స్కు సంబంధించి నోటిఫికేషన్లను అందుకోండి.